कार्यकर्ता प्रति पेर पेर धन्यवाद ప్రతి రోజు కూడా దాదాపుగా అందరూ పాల్గొంటున్నారు అయితే నిర్వహించినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఈ జగన్ రెడ్డి తను కనుసన్నల్లో అందరిపైన కేసులు మోపటం జైలుకు పంపించటం నాన్ బెయిల్బుల్ కేసులు కూడా కొంతమంది కార్యకర్తల మీద పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ పోలీసులను కూడా మొత్తం కేసులు పెట్టడానికి వారి పనిగా పెట్టుకున్నారు అదే విధంగా ఈ సైకో జగన్ అనేవాడు అభివృద్ధి సంక్షేమం అనేది వదిలేసి పాలన వదిలేసి కొంతమంది సలహాదారులు రూపంలో ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ సొమ్మునంతా కూడా వారికి దోషిపెడుతూ ఇలాంటి తప్పుడు సలహాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఎక్కడా కూడా ఏ వర్గానికి కూడా న్యాయం జరగకుండా ఎక్కడ పెట్టినా కూడా ఇసుక లిక్కరు ఏట్లైనా సరే దోపిడీ చేస్తూ ఈ అక్రమ పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు ఇతనికి రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు అన్నీ కూడా అతనికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా జగన్ ఈయన లండన్ పారిపోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు నిరాహార దీక్ష సంఘీభావంగా తెలియపరచడం జరిగింది ఈ సైకో ముఖ్యమంత్రి ఏ అనాలోచిత నిర్ణయాలతోటి ఆనిమిత్యం లాంటి చంద్రబాబు గారి నాయన్ని జైల్లో ఉంచడం జరిగింది అందుకు సంఘీభావంగా ఈ దళిత సంఘాలు కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని పార్టీలు ఐక్యమత్యంగా సంఘీభావం ఏర్పాటు చేసుకొని ఆయనకి సంఘీభావం తెలియపరుస్తున్నాం Yeah.